హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఇటీవల పుష్కరాలు వచ్చిన నది నర్మదా నర్మద ఒకటి నిలువు కాలిగోరు నుండి తల వెంట్రుకుల దాకా అని చెప్పటానికి వాడే పదబంధము కాలిగోరు నుండి తల వెంట్రుకుల దాకా అని చెప్పడానికి వాడే పదబంధము అంటే నఖ శిఖ పర్యంతము అని సిఖ నఖ అంటే నఖము అంటే గోరు సిఖము అంటే పైన జుట్టు తల్ల ఉండే జుట్టు కొప్పు అని నఖ శిఖ పర్యంతము నెక్స్ట్ రెండు నిలువు షట్ సంపత్తులలో రెండవది దమం దమము అని ఇక్కడ దమం మూడో గడి ఇవ్వలేదు కాబట్టి దమం అని రాశాను ఆరు సంపత్తుల్లో రెండవది దమం నెక్స్ట్ పదకొండు అడ్డము పావురాన్ని రక్షించడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ పురాణ చక్రవర్తి శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి నెక్స్ట్ పంతొమ్మిది అడ్డము సముద్రము సముద్రము అంటే పయోధి పయోధి ఇరవై ఆరు అడ్డము వంశ పరంపర వంశ పరంపర అంటే తరము తరతరాలుగా అంటాం కదా ఇక్కడ తరము తరం మూడు అడ్డము తారకాసురుని వధ కోసమే ఈ కాళిదాసు కావ్యం తారకాసురుని వధ కోసమే ఈ కాళిదాసు కావ్యం కుమార సంభవం కుమార సంభవం ఎనిమిది అడ్డం జబ్బును తగ్గించేది మందు నాలుగు నిలువు గతంలో పదవిలో ఉండి ఇప్పుడు లేని వ్యక్తి మాజీ నిలువు తెలుగులో ఆర్గనైజేషన్ సంస్థ సంస్థ నిలువు వక్రం నిలువు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం మొత్తం చూడాలా ఇదొక్కటి చూస్తే చాలు మెతుకు మెతుకు తొమ్మిది నిలువు గాంధారి కూతురు దుస్సెల దుస్సెల అని ఇలా కూడా రాస్తాము నేను ఇలా రాశాను ఇంకొక దుశాల అని కూడా అంటాము కొన్ని చోట్ల దుశాల అని కూడా ఉంది నేను దుశాల అని రాశాను నెక్స్ట్ పది అడ్డము సైనికులు పోలీసులు మొదలైన వారు క్రమ పద్ధతిలో నడిచే విన్యాసం కవాతు పన్నెండు అడ్డము దుర్మాంసం కుడి అడమైంది దుర్మాంసం కుడిఎడమైంది ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు నేను వేరే పదం అనుకుంటున్నాను అది కరెక్ట్ కాదని నాకు కొంచెం డౌట్ అందుకే రాయటం లేదు నెక్స్ట్ పదమూడు నిలువు చివర అగ్ర అంటే కొన లేదా మొన అని కూడా వస్తుంది నేను కొన అని రాస్తున్నాను మొనా అని కూడా అనొచ్చు కొన మొనా నెక్స్ట్ పద్నాలుగు అడ్డం ఈ రసానికి ఉత్సాహం స్థాయి భావం వీరరసం వీరరసం పద్నాలుగు నిలువు అనుకూలత అవకాశం వీలు వీలు పదిహేను అడ్డం తరంగం అలా పదిహేను నిలువు ఎక్కువ అధికం అధికం పదహారు అడ్డం గుర్తు చిహ్నము అంటే ఆనవాలు ఆనవాలు ఇది ఆ ఫ్రెండ్స్ రెండో ఆనవాలు నెక్స్ట్ పదహారు నిలువు సంపద సంపద ఆదా ఇక్కడ సంపద అంటే ఆదా పదిహేడు నిలువు నది సేన నది సేన సేన వాహిని వాహిని పద్దెనిమిది నిలువు క్షామం క్షామం అంటే కరువు కాటకం ఇలా వస్తుంది ఇక్కడ కాటకం కాటకం ఇరవై నిలువు సానుభూతి ఇరవై అడ్డము హిందీలో ఎక్కువ జాదా ఇరవై ఒకటి అడ్డము నటులు చేసేది నటన నటన ఇరవై రెండు అడ్డం ఆభరణాలు తయారు చేసేవాడు కంసాలి కంసాలి ఇరవై నాలుగు అడ్డము మహిళ మహిళ అంటే ఇక్కడ వనిత వనిత ఇరవై మూడు నిలువు తాత్పర్యము సారాంశము ఇరవై నాలుగు నిలువు మనిషి చివరి మజిలి వల్లకాడు వల్లకాడు ఇరవై ఐదు నిలువు యుక్త మగు సరిపోవునదగు తగు అని తగు తగు నెక్స్ట్ ఇరవై ఆరు అయిపోయింది ఇరవై ఆరు తరము ఇరవై ఏడు అడ్డము పెరుగులో నీళ్లు కలిపి పలచన చేస్తే చల్ల మజ్జిగ అంటాం కదా చల్ల అని కూడా అనొచ్చు చల్ల ఇరవై ఎనిమిది అడ్డము ఆది మానవుని ఇల్లు గుహ గుహ ఇరవై తొమ్మిది నిలువు ఎల్లప్పుడూ ముప్పై నిలువు కొంగ కొంగ అంటే ఇక్కడ బకము బకము ముప్పై ఒకటి అడ్డము నిర్మూలనం ధ్వంసం నాశనం రెండు అడ్డము నడిచే అవయవాలు నడిచే అవయవాలు కాళ్ళు ముప్పై మూడు అడ్డము శకుంతలకు జన్మనిచ్చిన అప్సరస మేనక మేనక ముప్పై నాలుగు నిలువు కాంతిని విరజిమ్మే పురుగు మినుగురు పురుగు మినుగురు పురుగు ముప్పై ఐదు నిలువు స్వాతంత్ర్య సమర యోధుడు తాంతియా తోపే తాంతియా నిచ్చారు ఇక్కడ మిగిలిన పదము తోపే ముప్పై ఐదు అడ్డము చేదోడులో వాదోడులో రెండింటిలోనూ ఉంది చేదోడు వాదోడు దోడు అనే అక్షరాలు ఉన్నాయి రెండిట్లో కానీ తోడు అంటాం చేదోడు వాదోడుగా తోడు ఉండాలి అంటాం కదా తోడు తోడు అని రాశాను ఎందుకంటే ఇక్కడ తోపే తాంతీయ తోపే వస్తుంది తాంతీయ దోపే అని రాదు కదా అందుకని నేను ఇక్కడ తోడు అని రాశాను రెండిట్లోనూ దోడు ఉంది తోడు ముప్పై ఆరు అడ్డము మత్తు నిషా ముప్పై ఏడు అడ్డము పదార్థపు కణము అణువు రేణువు ఇలా అనొచ్చు నేను అనువు అని రాస్తున్నాను అణువు రేణువు రెండు రకాలుగా వస్తాయి ముప్పై ఎనిమిది అడ్డము రూపాయిని పేమెంట్ని కలిపితే ఈ ఏటిఎం కార్డు రూపే రూపే ముప్పై తొమ్మిది అడ్డము మూడు అడుగుల కొలత గజం గజము అంటాము కదా ముప్పై ఆరు నిలువు సత్యం నిజం ముప్పై ఏడు అడ్డము పదార్థపు కణము అనువు అయిపోయింది ముప్పై ఎనిమిది సారీ మళ్ళీ వెనక్కి వచ్చిన ముప్పై తొమ్మిది గజం నలభై ముప్పై తొమ్మిది నిలువు తమాషా వేడుక చివర ఒత్తు లేకుండా అంటే గమ్మత్తు చివర ఒత్తు లేకుండా అన్నాడు కాబట్టి గమ్మతు గమ్మతు అని ముప్పై ఎనిమిది నిలువు నాటకం ఒక అలంకారం కూడా రూపకం రూపకాలంకారం అంటాం కదా చందస్సులో రూపకం అలంకారం పేరు రూపకాలంకారం నలభై నిలువు నక్షత్రం తార నలభై మూడు నిలువు గుమ్మం దర్వాజా గుమ్మం దర్వాజ నలభై ద్వారం నలభై నాలుగు నిలువు వరద నీటితో ఏర్పడే ప్రవాహ చీలిక పాయ అంటాము కానీ ఇక్కడ నలభై మూడు అడ్డము సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని నగరం ద్వారక ద్వారక నలభై ఒకటి అడ్డము మీనం చేప నలభై రెండు అడ్డము శాఖ కొమ్మ నలభై మూడు అడ్డము సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని నగరం ద్వారక నలభై ఐదు అడ్డము దయ కరుణ కరుణ నలభై ఆరు అడ్డం ఒక ఒక పప్పు ధాన్యం కంది నలభై ఏడు అడ్డము మంచు తుషారం తుషారం నలభై నాలుగు నిలువు వరద నీటితో ఏర్పడే ప్రవాహ చీలిక నేను కట్ట అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు కట్ట అని రాశాను ఇక మిగిలింది ఇక్కడ అడ్డము పన్నెండు అది నాకు తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్